హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ఇంటర్మీడియట్ అలాగే పదో తరగతికి సంబంధించిన తేదీల్లో మార్పులు జరగబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఇంటర్మీడియట్కి సంబంధించిన పరీక్షల తేదీలో దాదాపుగా మార్పులు జరిగినట్లు సమాచారం అయితే రావడం జరిగింది మనకు జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో జరగవలసిన ఇంటర్మీడియట్ పరీక్షలపై ప్రభావం పడడంతో జేఈ తొలిదశ పరీక్షలు అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకే తేదీలో జరగనున్నాయి కాబట్టి దీనితో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ పై ఇంటర్మీడియట్ బోర్డు పునరాలోచించడం జరిగింది అంటే దీనికి సంబంధించిన షెడ్యూల్ లో మార్పులు చేయాలని దీనికి సంబంధించిన నిన్నటి అయితే కసరత్తు అయితే ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి టోటల్ గా మూడు ప్రతిపాదనలు అయితే రావడం జరిగింది నిన్నటి రోజున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు సచివాలయంలో దీనిపై సమీక్ష నిర్వహించగా జేఈ తొలిదశ పరీక్షలు ఏప్రిల్ పదహారో తేదీ నుంచి ఇరవై ఒక తేదీలో జరుగుతుంటాయి కాబట్టి ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరుగుతాయి కాబట్టి వీటిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి కి సంబంధించి పదహారో తేదీన అలాగే పంతొమ్మిదో తేదీన ఇరవై ఒకటో తేదీన మూడు పరీక్షలకు సంబంధించి ఒకే తేదీలో జరుగుతాయి కాబట్టి ఈ తేదీల్లో జేఈ పరీక్షలు రావడంతో ఈ మూడు పరీక్షలను వాయిదా వేయాలని దీనికి సంబంధించి సమీక్షలు చర్చించగా దీని వలన మధ్యలో పరీక్షలు కనుక వాయిదా వేసినట్లయితే విద్యార్థులకు ఏకాగ్రత దెబ్బతింటుందని అధికారులు అభిప్రాయపడడం జరిగింది మరొక ప్రతిపాదన కనుక చూసినట్లయితే జేఈ పరీక్షలు ఏప్రిల్ ఇరవై తేదీతో ముగుస్తాయి కాబట్టి అంటే పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీతో ముగుస్తాయి కాబట్టి తర్వాత ఏప్రిల్ ఇరవై రెండో తేదీ లేదా ఇరవై మూడో తేదీ నుంచి ప్రారంభమయ్యేలా ఇంటర్ పరీక్షలకు వాయిదా వేయాలని ప్రతిపాదన కూడా చర్చించడం జరిగింది ఈ పరీక్షలు వాయిదా వేయవలసి వచ్చినట్లయితే మే రెండో తేదీ నుంచి మే పదమూడో తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలపై ప్రభావం చూపుతుందని అధికారులు మరొకసారి దీనికి సంబంధించి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది దీనితో ఇంటర్తో పాటుగా టెన్త్ పరీక్షలు కూడా వాయిదా వేసి ఏప్రిల్ తర్వాత వేరు వేరే తేదీలో రెండింటినీ నిర్వహించాలన్న ప్రతిపాదనపై కూడా నిన్న రోజున సమీక్ష నిర్వహించడం జరిగింది అలాగే మరొక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పరీక్షలను జేఈ పరీక్షల కన్నా ముందుగా నిరవెట్టాలని కూడా ఒక ప్రతిపాదన అయితే రావడం జరిగింది వీటన్నిటిపై నిన్నటి రోజున సమీక్ష నిర్వహించిన తర్వాత ఏప్రిల్ నాలుగు వారంలో పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది అంటే ఏప్రిల్ నెల చివరాకరలో జే జేఈ మెయిన్స్ పరీక్షలు జరిగిన తర్వాత ఈ యొక్క పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ రోజు లేదా రేపు మంత్రి ఆదిమూరపు సురేష్ గారు ప్రకటించబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది